మిడ్మానేరు భూ నిర్వాసితులు ఏ ఒక్కరు నష్టపోకుండా చూస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. శనివారం స్థానిక సంగీతలయంలో ఇల్లు కోల్పోయిన 17 మందికి 1,94,00,000 రూపాయలు చేసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనుపురం గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు మాట్లాడుతూ మిడ్మానేరు భూ నిర్వాసితులకు ఇంకా సమస్యలు ఉన్నాయని ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మన నియోజకవర్గంలో భూ నిర్వాసితుల సమస్య అత్యంత ప్రాధాన్యమైన అంశమని, గతంలో కొంతమంది తమ స్వార్థం కోసం చేసిన పనులతో కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండేందుకే ప్రతి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ నియమించామని తెలిపారు. పూర్తి నివేదిక అందాక అర్హులైన లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. అదేవిధంగా ఉపాధి కల్పన కోసం కృషి చేస్తామని, ప్రత్యేకంగా భూ నిర్వాసితుల కోసం తన కోటా నుంచి 300 డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ అరుణ, ఎంపీపీ బోర వజ్రమ్మ, అనుపురం సర్పంచ్ వెంకటరమణారావుతో పాటుగా ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మద్దమానేరు జలాశయంలో నిర్వాసితులైనటువంటి అనుపురం గ్రామ ప్రజలకు 2016-17 అవార్డు పాస్ అయి అప్పటి నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యను మా ఎమ్మెల్యే గారి దృష్టికి పలుమార్లు తీసుకుపోయినప్పటికీ ఎమ్మెల్యే గారు స్పందించి చాలాసార్లు ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, మంత్రి కేటీఆర్ గారు, కేటీఆర్తో అందరితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి ఈరోజు 19 మంది లబ్ధిదారులకు చెక్లు వచ్చేటట్టు విధంగా చూసిన గౌరవం మా ఎమ్మెల్యే గారికి, అలాగే మంత్రి కేటీఆర్ రావు గారికి, వినోద్ కుమార్ రావు గారికి, జెడ్పీసీ నాగర్ రావు గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీ చైర్మన్ నాలకొండ అన్న గారికి, అందరికీ పేరు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ, సార్ ఈ చెక్కులు వచ్చినవి సంతోషం సార్, ఇక కొంచెం బాధ. అప్పుడు పాస్ అయ్యి అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాలు సార్, ఏమాత్రం కొంచెం మనకు 1% ఎంతో కొంత పర్సంటేజ్ ఆడేటట్టు మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటూ, సార్ ఇంకా పెండింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా ఒక 40-45 ఇండ్ల పేమెంట్ ఉంది, ఒక 20-25 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ పేమెంట్ ఉంది, ఇంకా కొన్ని పట్టాల ఇండ్ల పట్టాలు ఇచ్చేవి ఉన్నాయి సార్, మీరు ఇంకా కొంచెం చర్య తీసుకొని అవి వెనుమెంట్లో పూర్తి చేయాలని, అంటే ఒక అనుగ్రహం కాకుండా పూర్తి ముక్కు గ్రామాల తరఫున పూర్తి చేయాలని. సార్ ఇంకొకటి, మేము పూర్తి అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాం, డెవలప్మెంట్ అనేది ఏమే సార్, దీనికి మీరు పూర్తి బాధ్యతతో ఆదుకోవాలని కోరుకుంటూ, ఈ చెక్ల పంపిణీకి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి విధంగా తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై రమేష్ బాబు. గురైన అనుపురం గ్రామానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు 17 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దానికి పంపిణీ కార్యక్రమానికి హాజరైన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ అనుపురం గారికి, అందరికీ గ్రామస్తులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే గతంలో ఇవి అవార్డు పాస్ 2016 పాస్ అయ్యి కొద్దిగా పెండింగ్ ఉంటే అవి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ కలెక్టర్, మన కలెక్టర్ గారు గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియామకం చేశారు, ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ నియామకం చేశారు. వాటికి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు, అంటే కొంతమందికి ఇంట్లో పేమెంట్, తర్వాత కొన్ని పునరావాస ప్యాకేజీలు అవి రావడానికి కొన్ని అప్లికేషన్లు ఇవ్వడం వల్ల వాటిని అన్నింటినీ వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో అన్ని వెరిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత అంటే పైనుంచి ఉత్తర్వులు దాని ప్రకారంగా అనుగుణంగా తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ నమస్కారం. ఎస్ఎంపీ గారు, మా పార్టీ నాయకులు, గౌరవ కౌన్సిలర్స్, పార్టీ కమిటీ చైర్మన్ అనుమతి గారు, అందరికీ నమస్కారం. ముంపు గ్రామాల సమస్య అనేది వేములవాడ నియోజకవర్గంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య. దాన్ని ఒక సవాలుగా తీసుకొని ఇప్పటి వరకు మరి 90% సమస్యలు పరిష్కారం చేసింది. 90% సమస్యలు పరిష్కారం అయినాయి, ఇంకా 10% సమస్యలు అట్లనే ఉన్నాయి రకరకాల కారణాలు. కాబట్టి ఈ 10% సమస్యలను, పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేయడం కొరకు కలెక్టర్ గారితో కూర్చొని, కొత్త కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రామానికి
ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. ఆ ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ఈ 11 గ్రామాలలో పోయి కొన్ని గ్రామాలకు పోయింది, కొన్ని గ్రామాలకు ఇవ్వలేదు. పోతారు రిపోర్ట్ తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొస్తారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగిలిన సమస్యలన్నింటినీ కూడా ఒకటేసారి పూర్తి చేద్దామని కరెక్ట్గా చెప్పు. కాబట్టి దాంట్లో భాగంగా మనకు ఇప్పుడు వచ్చినటువంటి ఎంతమంది లబ్ధిదారులు 17 మంది లబ్ధిదారులకు మొత్తం 1,94,00,000 రూపాయలు ఇవాళ వారికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా సమస్యల పరిష్కారం కొరకు కూడా మనం వచ్చే 2 వారాల లోపల ఆ మొత్తం రిపోర్ట్ రాగానే మనం పూర్తి చేయవచ్చు. ఇలా కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి. ప్రధానంగా ఒక విషయం చెప్పాలి, బలవంతులు పైరవి చేసుకుంటూ వాళ్ళు తొందరగా బయటపడ్డారు అధికారులతో. అది వాళ్ళు ఎవరు కూడా మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. బలహీనులు మేము ఒక పోరాటం చేస్తున్నాం ఇక్కడ అధికార పార్టీ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి సహకారం ఎక్కువ అందుతున్నది. ఏ కారణంగా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలందరి కొరకు మరి ప్రభుత్వం సేవ చేయాలి కాబట్టి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఇష్యూని తీసుకొని ముందు పోతున్నాం. ఉదాహరణకు మరి అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి యువతి యువకులకు 2,00,000 రూపాయలు ఒక 60 కోట్ల రూపాయలు ఇచ్చి పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 2,00,000 రూపాయలు అమ్మాయిలకు మొదలు ఇవ్వాలంటే అమ్మాయిలకు ఇచ్చిన మళ్ళా ముఖ్యమంత్రి గారు చెప్పి అట్లా సాధ్యమైనంత వరకు వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు ముందు పోతున్నాం. వచ్చే కాలంలో కూడా అక్కడ ఉపాధి కల్పన కొరకు కూడా మా సహకార సంఘాలు కానివ్వండి, నాబార్డు నుంచి కానివ్వండి, వారికి లోన్లు ఇప్పించడం ఈ కార్యక్రమాలు కూడా మనం చేస్తూ అక్కడ ఉండటం వారికి ఉపాధి ప్రధానం కాబట్టి ఉపాధి కొరకు కూడా మనం ప్రయత్నాలు చేస్తాం. ఇట్లా ముంపు గ్రామాల ప్రజలకు ఎంత చేసినా తక్కువని, ఎందుకంటే గ్రామాలు వదిలిపెట్టి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. అట్లా మనం ముందు పోతున్నాం. సంకపల్లి అనే గ్రామం అయితే ముంపు గ్రామంగా డిక్లేర్ కాలేదు, కానీ ఎప్పుడైతే నీళ్ళు వచ్చినాయో అప్పుడు ఆ గ్రామం కూడా మునిగిపోయే పరిస్థితి వస్తే మనం ఒక 4 ఏళ్ల క్రితం పూర్తిగా దాన్ని ముంపు గ్రామంగా డిక్లేర్ చేసి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక 1,000 పట్టాలు ఇచ్చినాం అక్కడ ఆ గ్రామస్తులకు. ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలలో ఈ ముంపు గ్రామ సోదర సోదరులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా నేను ప్రకటించడం జరిగింది ఒక 300 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అక్కడ ఉన్నటువంటి పేదల కొరకు నా 1,000 ఇళ్ళ కోటాలకు వెళ్ళి ముంపు గ్రామాలకే ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి అదొక 15 కోట్ల రూపాయలు మనకు మరి ముంపు గ్రామ ప్రజల కొరకు అవి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇట్లా అంచెలంచెలుగా మనకున్న అన్ని అవకాశాలను తీసుకొని అక్కడ న్యాయం చేస్తాం తప్పకుండా. అక్కడ వాళ్ళందరూ కూడా పునరావాసం నిజంగా కూడా దొరికే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.